हाई फ्रेंड्स मेरे कనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ లో పొందుతారు సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థాంక్యూ हाई फ्रेंड्स నివేన్ గోపాల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 54953 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు मेल कैंडिडेट्स अप्लाई చేసుకోవచ్చు అలాగే ఫీమేల్ कैंडिडेट्स కూడా అప్లై చేసుకోవచ్చు కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు రైల్వే గ్రూప్ డి తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైనటువంటి ఒక భారీ నోటిఫికేషన్ గా ఈ నోటిఫికేషన్ ని చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో భారీ స్థాయిలో 54953 పోస్టులనే ఉన్నాయి కేవలం ఒకే ఒక రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కేటాయించారు మీ సొంత జిల్లాలో లేదా మీ జిల్లాకి దగ్గరలోనే మీరు పరీక్షలకు అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది దాదాపు 3 సంవత్సరాల తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్ కి తప్పకుండా అప్లై చేసుకోండి ఈసారి గనుక మిస్ అయినట్లయితే మరికొన్నేళ్ల పాటు మీరు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది సో ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో ఇంత భారీ స్థాయిలో నోటిఫికేషన్స్ అనేవి మళ్ళీ రావు ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ లోనే అప్లై చేసుకునే అవకాశం ఉంది ఈ రోజుటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది అలాగే ఎగ్జామినేషన్ కి మరొక 4 నెలల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంది ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసినా సరే చాలా ఈజీగా మీరు సాధించొచ్చు భారీ స్థాయిలో 54000కు పైగా పోస్టులు ఉన్నాయి పోస్టులు ఎక్కువగా ఉన్నప్పుడే సాధించే అవకాశాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి యావరేజ్ స్టూడెంట్స్ కూడా కష్టపడి ప్రిపేర్ అయినట్లయితే చాలా ఈజీగా సాధించొచ్చు సాధించడం ఓడిపోవడం అనేది మన చేతుల్లో ఉండదు కేవలం ప్రయత్నించడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది ఎటువంటి లోపం లేకుండా 100% ఎఫర్ట్ పెట్టి ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా సాధించే అవకాశం అనేది ఉంటుంది మీ ప్రిపరేషన్ కి కావాల్సినటువంటి అన్ని రకాల అంశాలను కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సిలబస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ టెస్టులు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నేరుగా మీ వాట్సాప్ నంబర్ కే పంపిస్తాము అలాగే ఈ జాబ్స్ ఏ రకంగా ఉంటాయి ఏ రకమైనటువంటి ప్లాన్ తో ముందుకు వెళ్తే ఖచ్చితంగా సాధించే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటాను సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోండి బాగా ప్రిపేర్ అవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది చేరాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేసినట్లయితే అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో వచ్చే నోటిఫికేషన్ SSC GD నోటిఫికేషన్ ఒక బెస్ట్ నోటిఫికేషన్ గా చెప్పుకోవచ్చు ఈ ఉద్యోగాలు అనేవి చాలా బాగుంటాయి ఉద్యోగంలో చేరగానే 30000 రూపాయలకు పైగా స్టార్టింగ్ సాలరీని మీరు పొందే అవకాశం అనేది ఉంటుంది విభాగాల వారీగా వేకెన్సీ వివరాలు చూసినట్లయితే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులు మేల్ క్యాండిడేట్స్ కి 14436 పోస్టులు ఉన్నాయి ఫీమేల్ క్యాండిడేట్స్ కి 2548 పోస్టులు ఉన్నాయి అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో మేల్ క్యాండిడేట్స్ కి 180 పోస్టులు ఉన్నాయి ఫీమేల్ క్యాండిడేట్స్ కి 20 పోస్టులు ఉన్నాయి అలాగే సిఆర్పిఎఫ్ లో మేల్ క్యాండిడేట్స్ కి 19972 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి ఫీమేల్ క్యాండిడేట్స్ కి 1594 పోస్టులు ఉన్నాయి అలాగే SSB లో 6521 పోస్టులు మేల్ క్యాండిడేట్స్ కు ఉన్నాయి ఫీమేల్ క్యాండిడేట్స్ కి 2025 పోస్టులు ఉన్నాయి అలాగే ITBP లో మేల్ క్యాండిడేట్స్ కి 3507 పోస్టులు ఉన్నాయి ఫీమేల్ క్యాండిడేట్స్ కి 619 పోస్టులు ఉన్నాయి అలాగే అస్సాం రైఫిల్స్ లో మేల్ క్యాండిడేట్స్ కి 2311 పోస్టులు ఉన్నాయి ఫీమేల్ క్యాండిడేట్స్ కి 765 పోస్టులు ఉన్నాయి అలాగే NIA లో మేల్ క్యాండిడేట్స్ కి 8 పోస్టులు ఉన్నాయి ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఎటువంటి పోస్టులు లేవు అలాగే SSF లో మేల్ క్యాండిడేట్స్ కి 372 పోస్టులు ఉన్నాయి ఫీమేల్ క్యాండిడేట్స్ కి 75 పోస్టులు ఉన్నాయి మొత్తం చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ కి అన్ని విభాగాల్లో కలుపుకొని 47307 పోస్టులు అనేవి ఉన్నాయి ఫీమేల్ క్యాండిడేట్స్ కి 7646 పోస్టులు ఉన్నాయి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 23 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది 1/8/2018 నాటికి మినిమం 18 సంవత్సరాల వయసు అనేది ఉండాలి అలాగే 23 సంవత్సరాల వయసుని మించి ఉండకూడదు అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది SC ST క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది OBC క్యాండిడేట్స్ కి 3 సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఫీమేల్ క్యాండిడేట్స్ కి SC ST క్యాండిడేట్స్ కి ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు వీళ్ళెవరూ ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం లేదు డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంది మిగిలినటువంటి అభ్యర్థులు మాత్రం 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ విధానంలో నెట్ బ్యాంకింగ్ ద్వారా డెబిట్ కార్డ్ ద్వారా ఈ 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేసే అవకాశం అనేది ఉంది ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఇచ్చారు మేల్ క్యాండిడేట్స్ కి హైట్ 170 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కి की हाइट 157 సెంటీమీటర్స్ ఉండాలి। షెడ్యూల్డ్ ట్రైబ్స్ की हाइट विषय में కాస్త రిలాక్సేషన్ ఇచ్చారు। షెడ్యూల్డ్ ట్రైబ్స్ की मेल कैंडिडेट्स की हाइट 162.5 సెంటీమీటర్స్ ఉండాలి। అలాగే ఫీమేల్ कैंडिडेट्स की 150 సెంటీమీటర్స్ ఉండాలి। అలాగే మేల్ कैंडिडेट्स की చెస్ట్ వితౌట్ ఎక్స్పాన్షన్ 80 సెంటీమీటర్స్ ఉండాలి। ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ మినిమం 85 సెంటీమీటర్స్ ఉండాలి। అలాగే ఎస్టీ कैंडिडेट्स की చెస్ట్ వితౌట్ ఎక్స్పాన్షన్ 76 సెంటీమీటర్స్ ఉండాలి। ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ 81 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు। సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ఫిజికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది। మొదట కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది। 100 మార్కులకి ఆబ్జెక్టివ్ విధానంలో ఈ రిటన్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది। పార్ట్ ఏ లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి, 25 మార్కులు। పార్ట్ బి లో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి, 25 మార్కులు। అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి, 25 మార్కులు। ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి, 25 మార్కులు। మొత్తం 90 నిమిషాల పాటు ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది। 100 మార్కులకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది। ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల్ని ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కి పిలుస్తారు। ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లో హైట్, వెయిట్, చెస్ట్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు। సో ఫిజికల్ స్టాండర్డ్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఉన్నటువంటి అభ్యర్థులకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది। ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ రకంగా ఉంటుంది అంటే మేల్ క్యాండిడేట్స్ కి 5 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది ఉంటుంది, 24 నిమిషాల టైం అనేది ఇస్తారు। ఫిమేల్ క్యాండిడేట్స్ కి 1.6 కిలోమీటర్ రన్నింగ్ అనేది ఉంటుంది, 8.5 నిమిషాల టైం అనేది ఇస్తారు। ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు। మెడికల్ గా ఫిట్ గా ఉన్నటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇస్తారు। ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి। ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలో ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి। అలాగే తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇచ్చారు। ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే జూలై 21వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది। ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆగస్టు 20వ తారీఖు వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు। ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 20వ తారీఖు। వీడియో డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ లింక్ పెట్టాను, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు చూసే అవకాశం ఉంటుంది। అలాగే వీడియో డిస్క్రిప్షన్ లో అప్లై ఆన్లైన్ అనే లింక్ పెట్టాను, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ గా ఆన్లైన్ లో అప్లై చేసుకునే పేజ్ దగ్గర వెళ్ళిపోతారు। ఫ్రెండ్స్, ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదలైనటువంటి 54,953 జీడీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే।